భగవంతుని సైతం ఒక ఉన్మాదం గప్పేసింది, ఉన్మాదమే ప్రవర్తిస్తాను అంటున్నాడు ఆయన. ఎందుకు ఈ ఉన్మాదం అంటే ధర్మం కోసం. ఆ ధర్మరక్షణ దగ్గరికి వచ్చేసరికి పండితులు, పామరులు, పురుషులు, స్త్రీలు, ధనవంతులు, పేదవాళ్ళు, ఆ కులం ఈ కులం భేదం లేకుండా అంతా సైనికులే కావాలి. మన కులం కాదు ముఖ్యం, మనం సైనికులం. సైనికులంలో కులమే మనకు ముఖ్యం, లేకపోతే ధర్మం నిలబడదు. అందులో ఇవాళ చైనా వాళ్ళు ఆక్రమించుకుని 19 గుడారాలు వేస్తే దిక్కు మొక్కు లేదు వాళ్ళంతా వాళ్ళు తీసేవరకు. చర్చిస్తారు, చర్చిస్తారు. 72 గంటల్లో తీస్తావా, 72 తుపాకులు పేల్చమంటావా అనాలి. ఏం కంగారు పడక్కల, అణువాయుధాలు అందరి దగ్గర ఉన్నాయి. యుద్ధం వస్తే తెలుస్తుంది ఎంతమంది దేశభక్తులు దేశంలో ఉన్నారో, యుద్ధం కోసం త్యాగాలకు సిద్ధంగా ఉన్నారో. అసలు ముందు ప్రభుత్వానికే దమ్ములు లేవు, తలకాయలు నరికేసి పెట్టుకుపోయారు, ఏమి చేయలేరు. జైల్లో ఉన్న ఖైదీని చంపేసేశారు అన్యాయంగా. తాగిన మైకంలో ఆయన సరిహద్దు దాటాడు, అంతకంటే చేసిన నేరం ఏం లేదు. ఏడాది క్రితం కేసును వాడి మీద వేసేశారు, సర్బజీత్ సింగ్ మీద. ప్రతీకారాలు ప్రభుత్వాలు చేతకానమయ్యేసరికి ప్రజలు తీర్చుకుంటున్నారు. గమనించండి, ఈ పరిస్థితి మంచిదేనా, ఆలోచించురుగాక మీరరు. రేపు బుద్ధుని వేళ్ళ మళ్ళీ తీవ్రవాదులు విప్లవవాదులు అంటారు ఈ ప్రజలు. ఏం చేస్తారు, చావమంటారా? వాళ్ళ కడుపు ఎగిరిపోతుంది, మీరేం చేయరు? ఇవేమో ధర్మపానాలు చెబుతూ కూర్చోవడం, ఇక్కడ ఏమి లేదు చేతకాంతం. అందుకే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పదవుల్లో 40-60 మధ్యలోనే ఉండాలి. 60 దాటిందంటే పదవులు కాదు, రాజకీయాలు పనికిరాలు తీసిపారాడు. ఆ చట్టం ఒకటి పెట్టి తీరాలి, 60 దాటితే పనికిరాడు. ఎవరి ప్రభుత్వ ఉద్యోగానికి పంచాయతీ ఆఫీసుల గుమాస్తాకి మీరు 58 దాటకుండా తీసేస్తున్నారా? ఎలా పనికొస్తారండి? సైన్యంలో పనికిరారా? ఉద్యోగాలకు పనికిరా? రాజకీయాలకు ఎందుకు పనికొస్తారండి? అసలు రాజకీయాల్లో ముందు పట్టాలి. 60 దాటిన వాళ్ళు పనికిరారండి. వాళ్ళని ఇంట్లో కూర్చొని ఆలోచనలు చెప్పమనండి. ఆచరణ పనికిరాదు. వాడు ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ అవడానికి వీల్లేదు. అసలు 67 దారితో కూర్చోవడమే అంతే, సత్యనారాయణ చేసుకోవడమే ఇంట్లో. అన్ని ముసలి ఆలోచనలు, ముతక ఆలోచనలే. వాళ్ళు వెనకాల కూర్చొని మాట్లాడాలి, యువతరం పనిచేయాలి. ఆ యువకుల్లో కూడా మళ్ళీ 40 లోపు వాడిని మీరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పీఠాల్లో పెట్టకూడదు, వీరావేశం వచ్చేస్తుంది, అది పనికిరాదు. 40 దాటాలి. 40 దాటి కాస్త ఏదో ఓ సంసారం ఒకటి ఏర్పడుతుందిగా అప్పటికి. సరే, వాడికి ఇష్టం లేకపోవడం మానేస్తే వేరే విషయం, కానీ ఏర్పడుతుంది సాధారణంగా. ఓ ఇద్దరు పిల్లలు ఉంటారు, కాస్త బరువు భారం తెలుస్తుంది. మరీ బొప్పులు కట్టేసి ఉండవు, కాస్త ఇంకా ఉత్సాహం, చురుకుదనం ఉంటాయి. అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పదవులు ముఖ్యంగా రాజకీయాలు 40-60. 40 దాటిందే పనికిరాడు, 60 దాటేక పనికిరాడు. దీనికైనా ఓ వయస్సు ఉంది. మరి ఏమీ లేదు, నిలబెట్టుకుంటే అంతే. శుభ్రంగా అన్నిటికీ నయనం చెందంత శస్త్రాణి నయనం దగతి పావక నచయనం చాపోను శోషయితి మారుత. గాలి గారదు, ఎండకి ఎండదు, వానకి తడవదు, చైనా వాడు వచ్చి ఆక్రమించినా పలకదు, తలకాయలు నరికేసినా ఉలకదు. అంతే పరబ్రహ్మ పదార్థం నమస్కారం చేసుకోవడమే. పరబ్రహ్మ పదార్థాలు హిమాలయాల్లో గుహల్లో ఉండాలి, ప్రధానమంత్రి పీఠాల్లో ఉండకూడదు. పరిపాలన పరిపాలన, వ్యవహారం